ओम नमः शिवाय ओम नमो नारायणाय नारायणय ओं श्रीस्वर्णाकर्षण काल भैरवाय नमो नम ओं बुधअरिष्टे संप्रप्ते बुधपूजे बुधध्यान प्रवक्षा बुद्धिदोषपीडोप उपशा हरी हिवो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మనుల అందరికీ సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు అందరిపైన బుద్ధ భగవాన్ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం బుద్ధుడు అనగానే బుద్ధికారకుడు విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడము ఏకాగ్రత పరీక్షాకాల సమయంలో బాగా వ్రాయడము ఉద్యోగస్తులకు ఏకాగ్రత వ్యాపారస్తులకు ధనపరమైనటువంటి ఆలోచన విధానము రాజకీయ సేవారంగాల్లో ఉండబడిన వారు మాటను తూచా తప్పకుండా పాటించడంలో బుద్ధిహీనత దోషాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుడే బుధుడు ఈ బుధ భగవానుడు ధనస్సు రాశిలో ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడు నుండి ఒకటవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ధనుసు రాశిలో సంచారం చేయడం జరుగుతుంది అప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో బుధ భగవాని ఆశీస్సులు ఎలా పొందాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశి వారికి రాజ్యస్థానంలో బుధ భగవానుడు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పద నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదములు కలిపితే మీనరాశి మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి ఒకవైపు వీళ్ళకు ఏళ్ళ నాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉంటూ రాశిలో రాజ్యస్థానంలో బుధ భగవాను సంచారం చేయడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారు వ్యాపారాల్లో రాజకీయాల్లో సేవారంగ కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి ధర్మ మార్గంగా ఉండడం వల్ల ప్రకృతి భగవంతుడు తల్లిదండ్రులు గురువులుతో మీరు దగ్గరగా ఉండడము మంచి దేశ సేవ రాష్ట్ర సేవ గృహ సేవ చేయాలనుకుంటున్న మీ యొక్క ఆలోచన విధి విధానంలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది వీలైనంత వరకు ధర్మంగా ఉండండి పది మందిని క్షేమాన్ని మీరు కోరుకోండి మీ క్షేమాన్ని భగవంతుడు కోరుకుంటాడు కృషి పట్టుదల మీ విజయంగా భావించగలగాలి దయచేసి తెలిస్తేనే ఏదైనా పనులు ప్రారంభించండి తెలియలేదు సలహాలు తీసుకొని చేయడం వలన పనిలో తొందరగా సక్సెస్ ఉంటుంది ఖర్చులు తగ్గిపోతాయి ధనం వెళ్ళిపోకుండా రుణ బాధలు లేకుండా ఐశ్వర్య బంగారు జీవితాన్ని స్వాగతం పలకగలరు